ఏం చెప్పారు ఇందాక అందరి మనోభావాలని అందరి మనోభావాలను గౌరవిస్తాడు అన్ని మతాలను గౌరవిస్తాడు రాహుల్ గాంధీ చెప్పారు కదా మీ రాహుల్ అల్లి ఖాన్ చెప్పాడు కదా మీరు రాహుల్ గాంధీ గురించి చెప్తున్నారు కదా అలా చెప్తున్నా అలా నేను చెప్తున్నా ఏంటి బాయ్ సార్ నేను చెప్పేది ఒక నిమిషం ఆగు మళ్ళీ మాట్లాడదు కానీ ఒక నిమిషం ఆగు నువ్వు ఇంకా చెప్పేది నువ్వు ఎందుకు భయపడుతున్నావు ఒక నిమిషం ఆగు ఇప్పుడు మీరు చెప్పిన మాటకి నేను మాట్లాడుతున్నా మా రాహుల్ గాంధీ గారు అన్ని మతాలను సమానంగా గౌరవించేవారు కదా అప్పుడు ఏమైంది బుద్ధి గడ్డిదినదా కన్యాకుమారి స్టార్ట్ చేసినప్పుడు వివేకానందుడు కనిపించలేదా వివేకానందుడు హిందువుల సంస్కృతి భాగం కాదా వివేకానందుడు హిందువులు గర్వించదగ్గ వ్యక్తి కాదా వివేకానందుని విస్మరించి పోవడం హిందువులను విస్మరించడం కాదా ఇప్పుడు చెప్పన్న మరి ఏమైపోయింది రాహుల్ గాంధీకి చెప్పు మరి ఇప్పుడు హిందువులని అగౌరవపరిచినట్లు కాదా యావత్ హిందువులను ఎవరు అగౌరవపరిచినట్టు కాదు అవునా కాదా ఒక మాట చెప్పండి మీరు ఇప్పుడు అన్ని మతాల సమానంగా గౌరవించే మీ రాహుల్ అలీ ఖాన్ అలియాస్ గాంధీ మీ రాహుల్ అలీ ఖాన్ అలియాస్ రాహుల్ గాంధీ అక్కడ 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 అన్నిటికంటే ఫేమస్ మాన్యుమెంట్ ఎవరైనా రాజకీయ నాయకుడు ఎక్కడి నుంచి పాదయాత్ర కానీ యాత్ర స్టార్ట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ఫేమస్ మాన్యుమెంట్ అక్కడ ఉన్నటువంటి ప్రచారంలో ఉన్నటువంటి ఫేమస్ మాన్యుమెంట్ ని దర్శించి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు కన్యాకుమారి నుంచి స్టార్ట్ చేసిన వ్యక్తి మీ రాహుల్ గాంధీ మీ జోడో తోడో యాత్ర స్టార్ట్ చేసినటువంటి స్థానం నుంచి అక్కడ వివేకానంద రాకు వివేకానంద స్థూపం ఎన్ని కిలోమీటర్లు ఉందండి ఎన్ని కిలోమీటర్లు ఉంది అరే రూట్ మ్యాప్ కాదండి రూట్ మ్యాప్ వేసిన వెదవాలి అనుకుంటాం సార్ రూట్ మ్యాప్ వేసిన వెదవాలి గార్దులు కుక్కలు ఇదే రూట్ మ్యాప్ వేసిన వాళ్ళు మనుషులు కాదు గార్దులు అనుకున్నామండి మీ రాహుల్ గాంధీ మనిషి కదా మీ రాహుల్ గాంధీ మేధస్సు అందరికంటే మంచిగా ఉంది కదా మీ రాహుల్ అలీ ఖాన్ అందరికంటే మంచిగా ఆలోచించే వ్యక్తి కదా ఎందుకు ఆలోచించలేదు మీ పార్టీలో ఎవడు గతిలేరా అరే అక్కడ పోకపోతే ఏమైతుంది రా భయ్ అని చెప్పేసి తీసుకుపోదా అంటే మీ రాహుల్ అలీ ఖాన్ అలియాస్ రాహుల్ గాంధీకి హిందువులపైన ఉన్నది వివక్ష అర్థమైందా అది గుర్తుపెట్టుకోండి మీకు అవకాశం ఉంటే రాహుల్ గాంధీ అలియాస్ రాహుల్ అలీ ఖాన్ కి ఒకసారి చెప్పండి నువ్వు హిందూ వ్యతిరేకం అన్నప్పుడు నాటకాలు చేయమాకు బాబు మమ్మల్ని గుడ్లలోకి వస్తే తంతరి ఇప్పుడు మేము కూడా తిరగలేని పరిస్థితి ఉన్నాము మీ పార్టీలో కొనసాగాలి మీ యొక్క శివకండవని భుజం మీద వేసుకొని తిరగాలంటే మీరు ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకొని మీ తప్పు ఒప్పుకోండి ఈ యొక్క దేశానికి ఈ యొక్క జాతికి క్షమాపణ కోరండి అప్పుడే మీకు పుట్టగదులు ఉంటాయి లేకుంటే ఎన్నికల దూరంలో లేదు రానున్న కాలంలో మీరు మటమాయమైపోవడం చరిత్రలో మటమాయమైపోవడం ఖాయం అని చెప్పేసి మనం చేస్తున్నా ఇప్పుడు కూడా మీరైనా కానీ మీరు ఒక భారతదేశంలో గౌరవంగా తిరగాలంటే ఒక భారతీయులు తిరగాలంటే మీరు చేసిన తప్పు మీ నాయకులు చేసినటువంటి తప్పు మీరు ఎవరికైతే మీరు సహకరిస్తున్నారో ఎవరైతే అన్నాడు ఏం కదా అటువంటి వాళ్ళు ఆయా దేశద్రోహులు ఆ యొక్క నాస్తికులని మీరు చట్టాలు పట్టాలు పెట్టుకుని మీ చుక్కల కూటమిలో ఐఎన్డిఏలో కలిపి మీరు తిరుగుతున్నారో వాళ్ళందరికీ కూడా మీరు బుద్ధి చెప్పకపోతే ఆత్మవిమర్శన చేయించకపోతే మీరెవరు కూడా హిందూ మతాలకు కానీ ఈ మతంలో సంబంధించిన దేవి దేవతల విగ్రహాలకు తాకడానికి కానీ అని గుడ్లలో కానీ మిమ్మల్ని ప్రవేశాన్ని మొత్తం నిర్మూలిస్తాం మీ ప్రమేషన్ మొత్తం నిరాకరిస్తారు ప్రజలే స్వచ్ఛంగా తలిపి కొడతారు అది ఆలోచించారు కాంగ్రెస్ జెండా కనిపించకుండా చేస్తారు అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ రోజు మీరు ఆత్మవిమర్శన చేసుకొని మేము చేసింది తప్పు మాతో అయిపోయింది చెప్పండి క్షమాపణ కంటే మించి మా ప్రశ్నాతాప కంటే మించి ఒక శిక్ష లేదు ప్రశ్నాతాప పడి మీరు ఆత్మవిమర్శనం చేసుకొని ఈ యొక్క జాతికి మీరు క్షమాపణ కోరాలి అప్పుడే మీకు ఈ యొక్క రాజకీయ వ్యవస్థలో పుట్టగతలు ఉంటాయి లేదంటే ఈ యొక్క రాజకీయ వ్యవస్థ నుంచి సంపూర్ణంగా మీరు నిర్మూలింపబడతారు ఆల్రెడీ నిర్మూలింపబడతారు కేవలం రెండు రాష్ట్రాల ప్రభుత్వం ఉంది అది కూడా తుమ్ముతో ఓడిపోతుంది అది కూడా గుర్తుపెట్టుకోండి రావు గారు ఒకసారి భార్గవ గారు మాట్లాడతారు